టీచర్తో ఏం సంబంధం, మీ అమ్మాయికే సంబంధం. అంటే టీచర్ పట్ల మీరు ఉన్నారంటే ఏం సరే ఓకే. పాఠశాలకు వచ్చేటప్పటికి మన పాఠశాల లాక్ చేసింది. వాళ్ళతో ఇరు వర్గాల గ్రామస్తులు వాళ్ళతో మాట్లాడి స్కూల్ పాఠశాల విద్యార్థి విద్యార్థులు వచ్చేట్టుగా ఏర్పాటు చేయబడింది. దీనికి పోలీసు వారి సహకారాలతో దీన్ని స్కూల్ ఓపెన్ చేసి మళ్ళీ పాఠశాల జరిగేటట్టు చేస్తున్నాం. నా పేరు లింగాపత్తిన బ్రహ్మయ్య. నేను న్యాయవాదిగా కనకూరులో పనిచేస్తూ ఉన్నాను. మా స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెం మండలం నేకునాపురం గ్రామం. మా గ్రామంలో మొత్తం ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కులాలు నివసిస్తూ ఉన్నాయి. మా గ్రామానికి మా ఎస్సీ కాలనీకి సంబంధించి ఓసీలు ఉండే ప్రదేశంలో పాఠశాల ఉంది. ఇటీవల ఆ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి మద్దిరాల సోను అనే 5వ తరగతి చదివే బాలికపై ఆ పాఠశాలలో పనిచేసే ఉన్నం వెంకటేశ్వర్లు అనే ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి లైంగికంగా దాడికి పాల్పడినట్టు సదరు ప్రధానోపాధ్యాయురాలు భారతీ లక్ష్మి గారు ఆమె ఆ మద్దిరాల సోను తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. ఆమె ఆ తల్లిదండ్రులతో పాటు వచ్చి సదరు ఈ ముద్దాయి ఉన్నం వెంకటేశ్వరుల్ని ఈ విధంగా ఎందుకు చేసేవని ప్రశ్నిస్తే ఆయన సరైన సమాధానం చెప్పకుండా ఉన్నట్టు దానివల్ల ఎస్సీ కాలనీ వాసులందరూ పోలీసులకు ఫిర్యాదు చేయటం, పోలీసులు వచ్చి ఈ ఉన్నం వెంకటేశ్వరుల్ని తీసుకెళ్లటం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అనగా ఈరోజు ఏదైతే ఉన్నం వెంకటేశ్వరులు అనే వ్యక్తి కమ్మకులానికి చెందిన వ్యక్తి, సదరు కమ్మకులానికి చెందిన వ్యక్తికి కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి కమ్మకులస్తులందరూ కులాన్ని అడ్డు పెట్టుకుని కేవలం వాళ్ళ కమ్మకులానికి చెందిన ఏ ఒక్క విద్యార్థి కూడా ఆ పాఠశాలలో లేనప్పటికీ కేవలం కులం అనే ఇదితోటి వాళ్ళు వచ్చి పాఠశాల మీదకి దాడికి వచ్చి అక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి భారతీ లక్ష్మిని కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి పిల్లలను కానీ చదువుకునే వాతావరణం కల్పించకపోయేసరికి ఇమీడియట్గా మా కాలనీ వాసులు మళ్ళీ తిరిగి పోలీసు వారికి తెలియజేస్తే ప్రస్తుతం పోలీసు పహారాలో మా స్కూల్ నడుస్తూ ఉంది. ఇదంతా కూడా కేవలం ముద్దాయికి కమ్మ కులానికి చెందిన తీరు కాబట్టే కమ్మ కులానికి చెందిన వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడటానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా మా కాలనీకి కానీ ఊరికి కానీ ఎప్పుడూ కూడా పోలీసులు వచ్చిన సందర్భం లేదు. ఎటువంటి ఎలక్షన్స్ జరిగినా కూడా చాలా సమస్యాత్మకమైన కాకుండా మేము చాలా పీస్ఫుల్గా చేసుకునే పరిస్థితి. కొందరు కమ్మ కులానికి చెందిన కొందరు వ్యక్తులు మాత్రం దీన్ని రాజకీయం చేయాలని, దీన్ని కమ్మ అనే దృక్పథాన్ని తీసుకొని ఇటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ విధమైనటువంటి శాంతి చర్చలకైనటువంటి కానీ ఏ విధంగా పీస్ఫుల్ వాతావరణాన్ని కల్పించడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. సమస్యని సమస్యగానే చూడండి. ఏదైతే ఒక దుర్మార్గంగా ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడి మా బిడ్డ మీద ఈ విధంగా అన్యాయం చేసిందని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముద్ద ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పాఠశాలలో సరైన వాతావరణం కల్పించి ప్రధానోపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ మంచి రక్షణ కల్పించి అంత వీలు కాకపోతే మా పాఠశాలని విడిగానైనా మా కాలనీ వద్దకైనా మార్చి ఏర్పాట్లు చేయాలని